లేపాక్షి న్యూస్ కి స్వాగతం. కదిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్పి కుంట మండలం వేలిచెల్లమల గ్రామంలోని గ్రామ సచివాలయంలో నిర్వహించిన డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా చైతన్య యాత్రలో పాల్గొని ఈ క్రాప్ బుకింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ బహుశా కేంద్రం ఈ ఊర్లో ఆల్రెడీ ఉంది, బట్ ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ తో నిర్మించి కూడా వస్తుంది. సో ఈ కేంద్రంలోనే మీకు ఇప్పుడు వ్యవసాయ రంగం గానీ, లేకపోతే మనకి పశువులు సంబంధించి గానీ, లేకపోతే ఉద్యాన పంటలు గానీ, అన్ని రకాలుగా మనకి కొన్ని బెనిఫిట్స్ అనేది ఇంకా కేంద్రం నుంచే ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ మండల్ హెడ్ క్వార్టర్స్ కో హాస్పిటల్ కో అలా వెళ్ళే అలవాటు, ఆ టైం, ఆ ఖర్చు అదంతా కూడా రైతుకి ఆదా చేయాలనేదే ఉద్దేశము. రెండోది, మనకి మీ అందరూ ఆల్రెడీ మనకి జిల్లాలో ఉన్న సాయిల్ ని బట్టి మీ అందరూ ఆల్రెడీ వేరుశనగ కానీ, కందులు కానీ, కొన్ని ఉద్యాన పంటలు, మ్యాంగో కానీ, తర్వాత కొంతమంది ఇంకా వరి కూడా వేస్తున్నారని చెప్తున్నారు. సో ఇలాంటి పంటలన్నీ వేసినప్పటికీ మనకి అది ఎన్ని సంవత్సరాలుగా రెగ్యులర్ గా వేస్తూ ఉన్నా మనకి ఎప్పుడు కూడా సైన్స్ పరంగా మారిపోతూ ఉంది. సో మారిపోతూ ఉన్నప్పుడు మనం కూడా ఆ మార్పులకి తగినట్టు ముందుకు వెళ్తేనే మనకు కూడా మంచిగా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. సో అండ్ అందరూ కూడా ఇక్కడ అధికారులు ఒకవైపు మీకు చెప్పారు, బట్ ఇది మన డాక్టర్ గారు మాట్లాడినప్పుడు చెప్పారు మీకు అన్ని మేమే చెప్పాలని ఏం లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు రైతులు మంచి ఎక్స్పీరియన్స్ తో బెనిఫిట్స్ అన్నా ఈ కాప్ బుకింగ్ లో పేరు నమోదు, పేరు కానీ మీరు వేసిన పంట కానీ, మీరు వేసిన విస్తీర్ణం కానీ దాంట్లో నమోదు అయ్యేదే వస్తుంది. సో మీరు అది మాత్రం ఒకే ఒక పని, మీరు అసిస్టెంట్ ఇద్దరు కూడా జాగ్రత్తగా చూసుకుంటే డెఫినెట్ గా అక్కడి నుంచి మనకి ప్రతి రకమైన బెనిఫిట్ కూడా దాని ఆధారంగా వస్తుంది. కాబట్టి మనం దీంట్లో పేరు లేదు, దాంట్లో పేరు లేదనే అపోహాలు లేకుండా కూర్చుంటే మన లోకల్ అసిస్టెంట్ దగ్గర జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో అది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు